हेलो एवरीवन, वेलकम बैक टू फ्रेशिस्ना तेलुगु यूट्यूब चैनल। ई रोज़ मनम ई वीडियो लो टीएसपीएससी वेटरनरी असिस्टेंट सर्जन रिक्रूटमेंट की संबंधी सेलेक्शन प्रोसेस, एग्जाम पैटर्न अंड सिलेबस पूर्ति विवरण తెలుసుకోబోతున్నాం। ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే స్కిప్ చేయకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి। टीएसपीएससी वेटरनरी असिस्टेंट सर्जन रिक्रूटमेंट की संबंधी पूर्ति विवरण कोसम ऑलरेडी मन चैनल वीडियो अपलोड जरिगिंदि। वीडियो ने कोड़ा चूस्ते रिक्रूटमेंट में फुल क्लारिटी वस्तुंदि। टीएसपीएससी वेटरनरी असिस्टेंट सर्जन सेलेक्शन प्रोसेस ने चूसिनट्लयिते गनुक फर्स्ट मनकैते रिटन एग्जामिनेशन कंडक्ट चेस्तारु। रिटन एग्जामिनेशन लो एवरिकैते एक्कुव मार्क्स वस्तायो వాళ్ళని మెరిట్ లిస్ట్ కింద షార్ట్ లిస్ట్ చేసి సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం పిలుస్తారు। అలాగే టిఎస్పిఎస్సి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ లో 2 పోస్టులు రిలీజ్ చేయడం జరిగింది, అది క్లాస్ ఏ అండ్ క్లాస్ బి। క్లాస్ ఏకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ని చూసినట్లయితే కనుక ఈ ఎగ్జామ్ లో 2 పేపర్స్ ఉంటాయి। పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ అండ్ పేపర్ 2 వచ్చేసి వెటర్నరీ సైన్స్ డిగ్రీ లెవెల్ లో క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది। ఈ ఎగ్జామినేషన్ కి టోటల్ మార్క్స్ వచ్చేసి 450 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు। ఈచ్ పేపర్ లో 150 క్వశ్చన్స్ ఉండగా ఒక్కొక్క క్వశ్చన్ 1 మార్క్ ని క్యారీ చేస్తుంది అండ్ ఒక్కొక్క పేపర్ కి టైం డ్యూరేషన్ వచ్చి 150 మినిట్స్ అండ్ అలాగే లాంగ్వేజెస్ చూసినట్లయితే కనుక పేపర్ 1 ని బైలింగ్వల్ అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగులో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, కానీ పేపర్ 2 ని మాత్రం ఇంగ్లీష్ లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు। అండ్ అలాగే TSPSC వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ ఏ కి సంబంధించిన సిలబస్ ని కనుక చూసినట్లయితే కనుక పేపర్ 1 లో జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్ ఈ కింద ఇచ్చిన టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। అవి ఏంటంటే కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ ఈవెంట్స్, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎకనామిక్ అండ్ సోషల్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ, ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా, ఫిజికల్ సోషల్ అండ్ ఎకనామిక్ జియోగ్రఫీ అండ్ డెమోగ్రఫీ ఆఫ్ తెలంగాణ, సోషియో ఎకనామిక్స్, ఇండియన్ కాన్స్టిట్యూషన్, సోషల్ ఎక్స్క్లూజన్ సొసైటీ, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, లాజికల్ రీజనింగ్, బేసిక్ ఇంగ్లీష్ అండ్ అలాగే పేపర్ 2 వెటర్నరీ సైన్స్ డిగ్రీ లెవెల్లో ఉన్న టాపిక్స్ ని చూసినట్లయితే కనుక యూనిట్ 1 లో జనరల్ టాపిక్స్ అడుగుతారు అండ్ అలాగే యూనిట్ 2 వచ్చేసి లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, యూనిట్ 3 యానిమల్ న్యూట్రిషన్, యూనిట్ 4 యానిమల్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్, యూనిట్ 5 వెటర్నరీ ఎనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ, యూనిట్ 6 చూసినట్లయితే కనుక వెటర్నరీ మైక్రోబయాలజీ, పాథాలజీ, పారాసిటాలజీ అండ్ ఫార్మకాలజీ, యూనిట్ 7 నుంచి వెటర్నరీ ఎపిడెమియాలజీ అండ్ పబ్లిక్ హెల్త్, యూనిట్ 8 నుంచి వెటర్నరీ మెడిసిన్, 10th యూనిట్ లో వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ, 11th యూనిట్ లో లైవ్ స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ అండ్ అలాగే 12th యూనిట్ కి వచ్చేసరికి వెటర్నరీ ఎక్స్టెన్షన్ అండ్ యానిమల్ హస్బెండరీ టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। అండ్ అలాగే పోస్ట్ నెంబర్ 2 అంటే వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ క్లాస్ బి కి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ని చూసినట్లయితే కనుక ఈ ఎగ్జామ్ కి కూడా 2 పేపర్స్ ఉంటాయి। పేపర్ 1 వచ్చేసి జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్, అయితే పేపర్ 2 లో కన్సర్న్ సబ్జెక్ట్ కి రిలేటెడ్ గా క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। ఈ ఎగ్జామ్ వచ్చేసరికి 450 మార్క్స్ కి కండక్ట్ చేస్తారు అండ్ ఒక్కొక్క పేపర్ వచ్చి 150 క్వశ్చన్స్ ని క్యారీ చేయగా ఈచ్ క్వశ్చన్ వచ్చి 1 మార్క్ ని క్యారీ చేస్తుంది అండ్ ఎగ్జామ్ డ్యూరేషన్ కూడా ఈచ్ పేపర్ కి 150 మినిట్స్ ని కేటగరైజ్ చేయడం జరిగింది। పేపర్ 1 లో సిలబస్ ని చూసినట్లయితే కనుక క్లాస్ ఏ కి ఏదైతే పేపర్ 1 లో సిలబస్ ఉందో సేమ్ క్లాస్ బి కి కూడా పేపర్ 1 సిలబస్ సేమే ఉంటుంది। అండ్ అలాగే పేపర్ 2 చూసినట్లయితే కనుక యూనిట్ 1 నుంచి వెటర్నరీ ఎనాటమీ, ఫిజియాలజీ అండ్ బయోకెమిస్ట్రీ అండ్ అలాగే యూనిట్ 2 నుంచి లైవ్ స్టాక్ మేనేజ్మెంట్, లైవ్ స్టాక్ బ్రీడింగ్ అండ్ జెనెటిక్స్ అండ్ లైవ్ స్టాక్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ, యూనిట్ 3 లైవ్ స్టాక్ న్యూట్రిషన్, యూనిట్ 4 వెటర్నరీ మైక్రోబయాలజీ, యూనిట్ 5 వెటర్నరీ పాథాలజీ, యూనిట్ 6 వెటర్నరీ పారాసిటాలజీ, యూనిట్ 7 వెటర్నరీ ఫార్మకాలజీ అండ్ టాక్సికాలజీ, యూనిట్ 8 వెటర్నరీ ఎపిడెమియాలజీ అండ్ పబ్లిక్ హెల్త్, యూనిట్ 9 వెటర్నరీ మెడిసిన్, యూనిట్ 10 వెటర్నరీ గైనకాలజీ అండ్ ఆబ్స్ట్రిక్స్ అండ్ అలాగే యూనిట్ 11 వెటర్నరీ సర్జరీ అండ్ రేడియాలజీ, యూనిట్ 12 వెటర్నరీ ఎక్స్టెన్షన్ అండ్ యానిమల్ హస్బెండరీ అండ్ అలాగే యూనిట్ 13 వచ్చేసి వెటర్నరీ బయోటెక్నాలజీ నుంచి క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది। క్యాండిడేట్స్ ఎవరైతే ఈ అఫీషియల్ సిలబస్ ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటున్నారో లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేయడం జరిగింది, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు। అండ్ ఎవరికైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి। Thank you for watching. Please do like, share and subscribe.